सुप्रीम कोर्ट लो निन्ना मंची तीर्पु एप्पटिनुंचो पेंडिंग लो उंदे अश्विनी कुमार उपाध्याय वेसिन आ पिटिशन विधि विधानालु तोंदरगा एलागा क्लियर अव्वालि ओकसारि दोषिगा मरि अयिते 6 संवत्सरालु काकुंडा जीवितांतं निषेधिंचालि अनि కూడా అతను అడగడం జరిగింది కానీ జీవితాంత నిషేధం బహుశా అది పట్టించుకోకపోవచ్చు కానీ ఇంతకుముందు ఉన్న నిషేధాలు అయితే డెఫినెట్గా కొనసాగుతాయి ఫాస్ట్గా ట్రయల్ అవ్వాలి అని మరి అడగటం అది ఇప్పుడు విచారణకు రావటం ఏదైతే ఆ బెంచ్లో కాకపోయినా వేరే బెంచ్లో फास्ट विचार जरगाले कोर्ट मार्चाले पिटिशन वेट अलागे बीजेपी राष्ट्र शाख अध्यक्षुरालु श्रीमती पुरंदेश्वर गारु त्वरितगतिन विचारिंचंडि लेख रायटं यादृच्छिकमे इदेप्पुडु वेसिन केसु अयिनप्पटिकी समयंलो ई तीर्पु रावटं त्वरितगतिन वेगवंतं चेयालनि चेप्पि తీర్పు రావటం శుభ పరిణామం డెఫినెట్ గా మరి గుండెల్లో రైలు పరిగెడతాయి మన ఆంధ్రప్రదేశ్ నాయకులకి అంటంలో ఎటువంటి సందేహం లేదు మరి పాలకులకి ఎస్పెషల్లీ చూద్దాం మరి ఇప్పటికైనా మరి తెలంగాణ నూతన హైకోర్టు విధి విధానాలు త్వరగా రూపొందించి మరి ఆ సిబిఐ కోర్టులో విచారణ త్వరితగతిన అంటే బాగా త్వరితగతిన ఎందుకంటే 10 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ లేట్ చేయడానికి లేదు కాబట్టి బాగా స్పీడప్ చేసి ఎందుకంటే వాయిదాలు ఇవ్వడానికి కూడా లేదని చెప్పారు కాబట్టి మరి కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుంది నాకు ఎలక్షన్లు ఉన్నాయి నేను తిరగాలి తిరగాలన్నా కూడా మరి బహుశా మరి ఏ ఎన్నికల ప్రచారం నుంచి ప్రతిపక్ష నాయకుడిని దూరం చేయాలని చెప్పి మరి ఎన్ని కేసులు పెట్టారు మరి అదే ప్రచారానికి మరి ఆయన ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అదే ప్రచారానికి ఆయనే దూరం అయ్యే పరిస్థితి బహుశా వస్తుందేమో అని కూడా నాకు అనిపిస్తుంది చూద్దాం దీని పరివసానాలు ఎలా ఉంటాయో రాబోయే రోజుల్లో ఒక 10-15 రోజుల్లో మనకి అర్థమవుతుంది ఇక అత్యంత దారుణమైన విషయం ఏంటంటే కిలర్ రాజేష్ పై కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ప్రయోగం మరి అతను డైరెక్ట్గా బెదిరించటం మరి గతంలో కిలర్ రాజేష్ కి 160 నోటీస్ ఇచ్చి పిలిచినప్పుడు సిఐడి వాళ్ళు సిఐడి కి సంబంధం లేని ఒక శాఖాధికారి ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఒక శాఖాధికారిని ఆయన మధ్యలో వచ్చి ఆయన కోరుకున్న ఒక వ్యక్తి పేరు కక్షపూరితమైన ఒక వ్యక్తి పేరు చెప్పకపోతే మనిషే గల్లంత అవుతాడు అని అన్నట్టుగా మరి తెలిసింది అదే వివరాలు ఈ రోజు మార్నింగ్ ఆదినారాయణరావు గారు సీనియర్ న్యాయవాది వారు మెన్షన్ చేశారు లంచ్ మోషన్ అడిగారు 2:15 అంటే జస్ట్ ఇప్పుడే ఎనీ మూమెంట్ అది టేకప్ చేయడం జరుగుతుంది చూద్దాం ఎందుకంటే మరి అలా బెదిరించడం ఇక్కడ కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యక్తి కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీటి కోసం మామూలు శాలరీ కన్నా 50% ఎక్కువ ఇచ్చి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు జనరల్గా పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రం అనుమతి తీసుకోవాలి ఎంతమంది ఉన్నారు ఎవరున్నారు వాళ్ళ ఐడీలు ఏంటి అనేది ఇక్కడ పోలీసులకు కూడా తెలియవలసిన అవసరం ఉంది అది పర్పస్ వేరు కానీ మరి ఇక్కడ
సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చిన కేసులో మరి ఈ రకంగా మరి వచ్చి బెదిరించడం, వెహికల్ ఆపి వెంటాడి, వెహికల్ ఆపి మా సార్ చెప్పింది చేయకపోతే మరి మనిషివే ఉండమని బెదిరించడం అత్యంత దారుణం, అత్యంత దురాగతం. పైగా ఫేక్ నెంబర్ ప్లేట్తో ఇక్కడ తిరగటం, మరి పక్క రాష్ట్రంలోకి వచ్చి ఫేక్ నెంబర్ ప్లేట్తో ఎంత పోలీసు లేనప్పటికీ కూడా మరి ఇక్కడ పోలీస్ టు పోలీస్ ప్రోటోకాల్స్ కూడా ఫాలో అయినట్టుగా లేరు. ఓకే, నాయకులు నాయకుల మధ్యన సంబంధం ఉండొచ్చు, అంత మాత్రం చేత పోలీసులు వాళ్ళ విధి విధానాలను మర్చిపోయి మా ఇష్టం మా భాష ఏం చెప్తే చేస్తాను అంటే దేర్ ఇస్ పోలీస్ మాన్యువల్, ఇవన్నీ ఉంటాయి. మరి అంత తిందరగా అంత పిచ్చగా చేయటానికి లేదు. మరి ఎందుకు ఇలాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనేది అంతుపట్టిన విషయం. గతంలో ఎలాగే నేను చెప్పా, నా మీద కూడా ఇటువంటి విష ప్రయోగాలే అంటే ఇలాగ ఇంటెలిజెన్స్ వాళ్ళని సంబంధం లేని వాళ్ళని పెడతాం, వేరే పోలీసులతో దొంగ పోలీసులతో ఎత్తుకుపోయి కడతేర్చాలనే ప్రయత్నం చేయటం, ఇటువంటివన్నీ కూడా ఈ నీచ ప్రభుత్వం చేసింది. మరి అలాగే మరి ఏం చేద్దాం అనుకున్నారు? ఒకవేళ ఇతను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాడు రాంగ్ నెంబర్ వెహికల్లో మరి వేరే వాళ్ళు ఎవరినన్నా ప్రయోగించి ఎత్తుకుపోయి ఏమన్నా చేద్దాం అనుకున్నారా? ఏమో దీని వెనకైతే కుట్ర అయితే ఉంది. మరి ఆ కుట్ర ఇప్పుడు మరి మధ్యాహ్నం హీరింగ్ అయిన తర్వాత మరి కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది? అర్జెంటుగా ఆంజనేయులు అన్నోడిని అదుపులోకి తీసుకోవాలి, తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, అదుపులోకి తీసుకోవాలి. అదుపులోకి తీసుకుని ఏ ఆఫీసరు ఈ ఆంజనేయుల్ని ఈ పనికి ప్రయోగించారు? ఇంకా ఎవరెవరి మీద ఇలాగా ఇలాంటి నీచపు ఎత్తుగడలు చేస్తున్నారు అనేది కూలంకషంగా తెలియాలి. అలాగే టెలిఫోన్ ట్యాపింగ్లు కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఏదన్నా పెను ప్రమాదం రాష్ట్రానికి ముంచుంటే అటువంటి వాటి మీద తప్ప ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేని వ్యక్తులు వాళ్ళ పార్టీలోనే చాలామంది నాయకులు ఫోన్లు, నాలాంటి వాడు ఫోన్లు, నా ఫోన్ ట్యాప్లోనే ఉంది, ఇలా ఎందరో ఫోన్లు వీళ్ళు అక్రమంగా ట్యాప్ చేస్తున్నారు. అసలు ఇతన్ని ఫాలో అవ్వమని చెప్పి చెప్పిన ఆ అధికారి ఎవరు? వీడిపైన, ఈ ఆంజనేయుల పైన, వాళ్ళ అధికారి పైన, నాకు తెలిసినంతవరకు ఈ ఆంజనేయుల పైన వేణుగోపాల్ రెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ అట, ఆ వేణుగోపాల్ రెడ్డి పైన నరేందర్ రెడ్డి అని ఒక ఏసీపీ ఆ టైపు, ఆ నరేందర్ రెడ్డి పైన రఘురామరెడ్డి, ఆ రఘురామరెడ్డి పైన మరి ఐజీ కూడా ఎవరు ఉంటారు, బట్ మెయిన్ డీజీ వచ్చి సీనియర్ వన్ ఆఫ్ ద సీనియర్ ఆఫీసర్ సీతారామాంజనేయులు గారు. ఈ చైన్లో ఏ లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా తెలియాలి, ప్రజలకు తెలియాలి. పోలీస్ వ్యవస్థని తన చేతిలో కీలుబొమ్మలాగా వాడుకుని మరి జనాల్ని ఇలా ఇబ్బంది పెడతానికి ఈ పోలీస్ వ్యవస్థ ఉందా? ఎందుకు ఈ పనికిమాలిన చాకిరి ఒకడి మెప్పు కోసం, వాళ్ళ బ్రతుకు కోసం ఈ రకంగా ఇంత నీచానికి పోలీస్ అధికారులు దిగజారారు? ఇంత వ్యక్తిగత కక్ష బలవంతంగా పేర్లు చెప్పి మరి వ్యక్తుల్ని ఇరికించి ఇంత చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదంతా మరి బాగా ఆలోచించాలి. విజ్ఞులైన ప్రజలే దీని గురించి ఆలోచించాలి.